అంటారు.
పద్ధతిలో ఏను మొదటి పదము లేదా పూర్వ పదము దీని రెండవ పదము లేదా పరపదము అని అంటాం ఏ మొదటి పదము లేదా పూర్వ పదము పూర్వ అంటే ముందు పదము అని అర్థం దీని రెండవ పదము లేదా పరపదము వెనుకుండే పదము అని అర్థం అలాగే 4:6 ఈ నిష్పత్తి నిష్పత్తులని ప్రతి పదాన్ని ఒకే సంఖ్య చేత భాగించాలంటే చూడండి 4:6 ని 4/6 అని రాయొచ్చా 4/6 అని రాస్తే ఈ రెండింటిని ఒకే సంఖ్య చేత భాగించవచ్చు చూడండి 2 2 2 3 దీన్ని ఏమని రాయొచ్చు 2:3 అని రాయొచ్చు ఇక్కడ 4:6 అనేది 2:3 కి సమానం 4:6 నిష్పత్తి 2:3 అనే నిష్పత్తికి సమానం ఇక్కడ నిష్పత్తిలో ప్రతి పదాన్ని ఒకే సంఖ్య చేత భాగించాను కానీ నిష్పత్తిలో మార్పు రాలేదు నిష్పత్తిలో ప్రతి పదాన్ని ఒకే సంఖ్య చేత భాగించాను కావున నిష్పత్తిలో మార్పు రాలేదు అలాగే ఒకే సంఖ్య చేత గుణించను దీని బట్టి ఏమర్థమవుతుంది నిష్పత్తిలో ప్రతి పదాన్ని ఒకే సంఖ్య చేత గుణించవచ్చు ఒకే సంఖ్య చేత భాగించను అంతే కాని ఒకే సంఖ్య కూడటం ఒకే సంఖ్య తీసివేయటం చేయరాదు ఎందుకంటే నిష్పత్తిలో ప్రతి పదానికి ఒకే సంఖ్య కలపడం వల్ల నిష్పత్తిలో మార్పు వస్తుంది నిష్పత్తిలో ప్రతి పదానికి ఒకే సంఖ్య తీసివేయటం వల్ల నిష్పత్తిలో మార్పు వస్తుంది కాబట్టి అవి చేయకూడదు నిష్పత్తిలో ప్రతి పదాన్ని ఏమేం చేయొచ్చు ఒకే సంఖ్య చేత భాగించవచ్చు ఒకే సంఖ్య చేత గుణించవచ్చు నెక్స్ట్ 4:6 అనే నిష్పత్తిని మనం 2:3 అనే నిష్పత్తిగా రాశాం దీన్ని క్యాన్సిలేషన్ చేయగలమా క్యాన్సిలేషన్ చేయగలమా దీన్ని చేయలేం ఎందుకు చేయలేం ఈ రెండు కనిష్ట పదాలలో ఉన్నాయి ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం లేదు 4:6 ని క్యాన్సిల్ చేయొచ్చా 4:6 ని 2 తో క్యాన్సిల్ చేస్తే 2:3 వచ్చింది ఈ విధంగా ఇట్లా ఏదైనా నిష్పత్తిలో ప్రతి పదానికి ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేకపోతే ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేకపోతే ఆ నిష్పత్తి కనిష్ట పదాలలో ఉంది లేదా సూక్ష్మ రూపంలో ఉంది అంటారు నిష్పత్తిలో ప్రతి పదానికి ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేకపోతే అది కనిష్ట పదాలలో ఉంది లేదా సూక్ష్మ రూపంలో ఉంది అంటారు నిష్పత్తి నిష్పత్తిలో రకాలు విలోమ నిష్పత్తి విలోమ నిష్పత్తి అంటే A:B అనేది ఒక నిష్పత్తి అయితే వీటి యొక్క గుణన విలోమాలు ఏమవుతాయి A యొక్క గుణన విలోమం 1/A B యొక్క గుణన విలోమం 1/B ఈ 1/A:1/B నే A:B అనే నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి అంటారు A:B యొక్క విలోమ నిష్పత్తి ఏందయ్య 1/A:1/B దీన్ని ఇంకా సూక్ష్మ రూపంలో ఎలా రాయొచ్చు క్రాస్ గా మల్టిప్లై చేయొచ్చు నిష్పత్తిలో నిష్పత్తి ఇలా ఉన్నప్పుడు క్రాస్ గా మల్టిప్లై చేయొచ్చు B తో 1 ని గుణిస్తే B1 B ఏదో 1 ని గుణిస్తే A1 A A:B యొక్క విలోమ నిష్పత్తి B:A అలాగే A:B:C యొక్క విలోమ నిష్పత్తి 1/A:1/B:1/C అంతేగాని C:D≠C:B:A దీన్ని తిప్పి రాశాం కదా సార్ దీన్ని కూడా తిప్పి రాస్తాం సార్ అని చెప్పేసి A:B:C యొక్క విలోమ నిష్పత్తి C:D:A అనకూడదు ఇది తప్పు అవుతుంది కాబట్టి A:B:C యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది 1/A:1/B:1/C A:B యొక్క విలోమ నిష్పత్తి 1/A:1/B లేదా B:A A:B:C యొక్క విలోమ నిష్పత్తి 1/A:1/B:1/C
కూడా చూద్దాం. బహుళ నిష్పత్తి, బహుళ నిష్పత్తి అంటే ఏ అనేది ఒక నిష్పత్తి, కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ₹100 మధ్యగల నిష్పత్తి ఎంత చూడండి. ఈ రెండింటి యొక్క నిష్పత్తి కావాలి అంటే ₹100, ₹10 ఈ రెండింటి నిష్పత్తి కనుక్కోవాలంటే ముందవి ఒకే ప్రమాణాలలో ఉండాలి. ఒకే ప్రమాణాలలో ఉన్నాయా లేదా? ఇది ₹100, ఇది ₹10, రెండు ఒకే ప్రమాణాలలో ఉన్నాయి కాబట్టి 100:10 సున్నా క్యాన్సిల్, దట్ ఈస్ 10:1.
ఇదే బహుళ నిష్పత్తి సారీ ఇది నిష్పత్తిని సూక్ష్మీకరించి రాయటం అంట. నెక్స్ట్ ఒక కుండలో కుండలో 8 లీటర్ల పాలు ఉన్నాయి, మరో కుండలో 750 మిల్లీ లీటర్ల పాలు ఉన్నాయి. ఒక కుండలో 8 లీటర్ల పాలు ఉన్నాయి, మరో కుండలో 750 మిల్లీ లీటర్ల పాలు ఉన్నాయి. అయితే ఈ రెండు కుండలలో ఉన్న పాల యొక్క నిష్పత్తి ఎంత? రెండు కుండలలో ఉన్న పాల యొక్క నిష్పత్తి ఇన్ని డైరెక్ట్ గా 8:750 అని రాయచ్చా? ఇదేమో లీటర్లలో ఉంది, ఇదేమో మిల్లీ లీటర్లలో ఉంది. రెండు రాశులను భాగాహారం ద్వారా పోల్చాలంటే అవి ఎలా ఉండాలా? ఒకే ప్రమాణాలలో ఉండాలా? అవి రెండు ఒకే ప్రమాణాలలో ఉండాలి. కాబట్టి ఒకే ప్రమాణాలలోకి మార్చుకొని సూక్ష్మీకరించవచ్చు. చూడండి, ఒకే ప్రమాణాలలోకి ఎలా మార్చాలా? ఒక లీటర్ ఎన్ని మిల్లీ లీటర్లు? 1000 మిల్లీ లీటర్లు. ఒక లీటర్ 1000 మిల్లీ లీటర్లు అయితే 8 లీటర్లు దేనికి సమానం? 8000 మిల్లీ లీటర్లకు సమానం. 8000 మిల్లీ లీటర్లు ఈస్ట్ 750 మిల్లీ లీటర్లు. 0కి 0 క్యాన్సిల్, 25 మూళ్ళు 32, దట్ ఈస్ ఈక్వల్ టు 32:3. ఇది రెండు కుండల్లో ఉన్న పాల నిష్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంచిలో 25 గోళీలను 25 గోళీలను రాహుల్ మరియు కిరణ్లు
తినడానికి వచ్చు గోళీలు అని. ఒక సంచిలో 25 గోళీలు ఉన్నాయి. ఈ 25 గోళీలను రాహుల్ మరియు కిరణ్లు 2:3 నిష్పత్తిలో పంచుకున్నారు. ఒక సంచిలో 25 గోళీలు ఉంటే ఈ 25 గోళీలను రాహుల్ మరియు కిరణ్లు 2:3 నిష్పత్తిలో పంచుకున్నారు. 2:3 నిష్పత్తిలో పంచుకుంటే కిరణ్ కి ఎన్ని గోళీలు వస్తాయి? కిరణ్ కి ఎన్ని గోళీలు వస్తాయి అంటున్నాడు. రాహుల్ మరియు కిరణ్లు ఎలా పంచుకున్నారు? 2:3 నిష్పత్తిలో అంటే దాని అర్థం రాహుల్ కి 2 భాగాలు అయితే కిరణ్ కి 3 భాగాలు వస్తాయి. రాహుల్ కి 2 భాగాలు కాబట్టి రాహుల్ గోళీలు 2x అనుకుందాం. 2x అనుకుంటే కిరణ్ గోళీలు 3x అనుకుందాం. మొత్తం గోళీలు ఎన్ని? రాహుల్ గోళీలను కిరణ్ గోళీలను కలిపితే వచ్చేవే మొత్తం గోళీలు. రాహుల్ గోళీలు 2x, కిరణ్ గోళీలు 3x, ఈ రెండింటిని కలిపితే వచ్చేదే మొత్తం గోళీలు. 2x ప్లస్ 3x దేనికి సమానం? మొత్తం గోళీలు 25కి సమానం. మొత్తం గోళీలు 25కి సమానం. 2x ప్లస్ 3x, 2x ప్లస్ 3x 5x is equal to 25. 5 తో కొట్టు వేసి 5 ఒకట్లు 5 5 25. Therefore x is equal to 5. కామన్ ఉమ్మడి రాశి ఉమ్మడి ఫలం 5. అప్పుడు మనకి ఏం కావాలా? కిరణ్ కి ఎన్ని గోళీలు వస్తాయి? కిరణ్ కి ఎన్ని గోళీలు వస్తాయి చూడండి. 3x కిరణ్ కి వచ్చాయి 3x. 3 × x అంటే 5. 3 × 5 15 గోళీలు వస్తాయి. వీటి ఇంకొక పద్ధతిలో వచ్చేయచ్చు. రాహుల్ కి ఎన్ని గోళీలు వస్తాయి? 2 భాగాల గోళీలు వస్తాయి. కిరణ్ కి ఎన్ని భాగాలు వస్తాయి? 3 భాగాలు వస్తాయి. మొత్తం ఎన్ని భాగాలు? మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. మొత్తం గోళీలు ఎన్ని? 25. ఈ మొత్తం 5 భాగాలే ఈ 25 గోళీలు. 2 + 3 5 భాగాలు 25 అయితే ఎవరికి కావాలి? నీకు కిరణ్ కి వచ్చే గోళీలు. కిరణ్ కి ఎన్ని భాగాలు వస్తాయి? 3 భాగాలు. ఎంత అనుపాత నియమం అప్లై చేస్తే 5 × 25 ఎన్ని సార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. 3 తో 5 గుణిస్తే 3 × 5 3 × 5 = 15. నెక్స్ట్ క్వశ్చన్, గీత మరియు లక్ష్మి
సీతా మరియు లక్ష్మి ఒక ఆటలో ₹1,50 గెలుచుకున్నారు. ఒక ఆటలో ₹1,50 గెలుచుకున్నారు. వారు ఆ మొత్తం నాలుగు నిష్పత్తిలో పంచుకున్న ఈత సొమ్మెంత? సీతా మరియు లక్ష్మిలు ఒక ఆటలో ₹1,50 గెలుచుకున్నారు. ఆ మొత్తాన్ని వారు 3:4 నిష్పత్తిలో పంచుకున్నారు. 3:4 నిష్పత్తిలో పంచుకుంటే గీతకి ఎంత వస్తుంది అంట. మొత్తం సొమ్ము ఎంతయా? ₹1,50. ఎలా పంచుకున్నారయ్యా? 3:4 నిష్పత్తిలో మొత్తం ఎన్ని భాగాలు? 3:4, 7 భాగాలు. నిష్పత్తిలో మొత్తం ఎన్ని భాగాలు? 7 భాగాలు. ఈ 7 భాగాలే ₹1,50. నిష్పత్తిలో మొత్తం భాగాలు 7, 3+4. నిష్పత్తిలో మొత్తం భాగాలు 7, ఈ 7 భాగాలే ₹1,50. అయితే మనకు కావాల్సింది గీత సొమ్ము. గీతకి ఎన్ని భాగాలు ఇవ్వాలా? 3 భాగాలు. ఎంత? 7 దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. 7 1 7, 7 5 35, 10 150 సార్లు. 3కి 150 రెట్లు, 3 × 150. 15 × 3 = 45, 450. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇప్పటిదాకా మీరు విన్న కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళా నెక్స్ట్ క్లాస్ లో మనం కలుసుకుందాం.